ఐఎల్జెడి కంపెనీలో క్లాస్ బి యూనియన్ గుర్తింపు ఎన్నికలు ఆగస్టు 3న జరగనున్నాయి. ఎన్నికల్లో మెరుగైన వేతన ఒప్పందం కోసం సిఐటియు అనుబంధ ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఐఎల్జెడి కంపెనీ వర్కర్స్ యూనియన్ ను గెలిపించాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాసంశెట్టి వెంకటరావు, ఏవి నాగేశ్వరరావు కార్మికులను కోరారు. చీరాలలోని ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికుల సంఖ్య తగ్గకుండా ఏ ఒక్క కార్మిక హక్కు పోకుండా మెరుగైన జీతాలు 2008 2012 వేతన ఒప్పందాల్లో ఫెడరేషన్ సాధించదని చెప్పారు. ఐఎన్టీయూసీ 1999లో చేసిన ఒప్పందంలో నాన్ సీజనల్ కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ బదిలీ కార్మికులను అనుమతించిన కారణంగా బదిలీ కార్మికులకు కంపెనీలో ఎలాంటి హక్కు లేకుండా మెడికల్ లేకుండా వారిని గేటు దగ్గరే ఉంచి నెలకు కనీసం 15 రోజులు కూడా పని చూపలేకపోయారని అన్నారు. 2017లో ఐఎన్టీయూసీ చేసిన ఒప్పందంలో అనపర్తి, చీరాల ఫ్యాక్టరీలలో 227 మందికి పని పోగొట్టారని గుర్తు చేశారు. ప్లాంటింగ్ ఆర్డర్ పై సంతకాలు చేసి మొత్తం కార్మిక వర్గాన్ని బానిసత్వానికి గురి చేసిందని అన్నారు. ఇవన్నీ కార్మికులు గుర్తించి ఆగస్టు 3న జరగబో ఎన్నికల్లో జోడాకుల గుర్తుపై ఓటు వేసి ఫెడరేషన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మెరుగైన వేతనం సాధించుకోవాలని కోరారు. సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ శివరాజు, జి సుధాకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం రవిచంద్ర, సిఐటియు నాయకులు ఎన్ బాబురావు, పి కొండయ్య పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఫెడరేషన్ ఆఫ్ ఐఎల్టీడీ వర్కర్స్ సిఐటియుని జూడాకుల గుట్టు మీద ఓటేసి గెలిపించమని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత ఒక మెరుగైన ఒప్పందం కోసం కార్మికుల హక్కులు పరిరక్షించబడాలంటే ఫెడరేషన్కే ఓటేయండి అని చెప్పి కార్మికులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత అగ్రిమెంట్లో దాదాపు 224 మంది కార్మికుల తొలగింపుకి అప్పటి గుర్తింపు యూనియన్ ఐఎన్టీయూసీ సంతకాలు చేసింది. దాని పర్యవసానంగా కార్మికుల చీరాల్లో ఉపాధి కోల్పోయిన స్థితి ఉంది. అటువంటి అగ్రిమెంట్లని కార్మికులు తిరస్కరించారు. రాబోయే ఎన్నికల్లో అటువంటి వారికి అవకాశం కల్పించకుండా కార్మికుల హక్కులు పరిరక్షించే మెరుగైన ఒప్పందాన్ని సాధించే ఫెడరేషన్ జోడాకుల గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి ఐఎల్టీడీ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాము. అట్లాగే ఆగస్టు 9వ తారీఖున దేశవ్యాప్తంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతాంగం, ప్రజానీకం పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతుల సంఘం దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపుని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 9వ తారీఖున అంటే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయాల్సిన పిలుపుని ఐఎల్టీడీ ఫెడరేషన్ ఆఫ్ వర్కర్స్ కూడా సంఘీభావం తెలుపుతోంది. ఆ కార్యక్రమాల్లో కూడా కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆనాటి కార్యక్రమానికి చీరాల పట్టణంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా మద్దతు తెలపాల్సిందిగా కోరుతోంది. ఈరోజు ఐఎల్టీడీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద తీవ్రమైనటువంటి పరిహారం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ చట్టం తీసుకురావడం ద్వారా కార్మికులకు ఎటువంటి భద్రత లేకుండా పోతా ఉన్నది. కనీస సంఘం పెట్టుకొని బేరసారాలు ఆడేటటువంటి హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నటువంటి సమయంలో ఎన్నికలు రావడం అనేది జరిగింది. ఈ ఎన్నికల్లో గత వేతన ఒప్పందం ఐఎన్టీసీ చేసింది. ఐఎన్టీసీ వేతన ఒప్పందం ఏమి చేసింది అనేది కూడా గేట్ ముందు జనరల్ బాడీ వేసి కార్మికులకి వివరించలేనటువంటి దుస్థితి ఈరోజు ఐఎన్టీసీలో ఉన్నది. అంటే కార్మికులు తాకట్టు పెట్టింది. 224 మందిని అటు అనపర్తిలోను చీరాలోను కార్మికులను తొలగించేశారు. ఈరోజు 600 మంది బయట పని లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి అన్యాయమైనటువంటి అగ్రిమెంట్ చేసినటువంటి ఐఎంటీసీని ఓడించండి. కార్మికుల యొక్క ప్రయోజనాలే లక్ష్యంగా, కార్మికుల యొక్క ప్రయోజనం కోసమే పనిచేస్తున్నటువంటి సిఐటిని అఖండ మెజారిటీతో కల్పించండి. నిరంతరం కార్మికులకు అందుబాటులో ఉంటూ మీకు కావాల్సినటువంటి సేవలు, సర్వీసులు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా ఎన్నికల గుర్తు జోడాకులు, జోడాకుల గుర్తు మీద మీ పవిత్రమైన ఓటు వేసి 3వ తేదీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గెలిపించవలసిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం.